ఒక కుక్కకి మెడలో తాడు కట్టినంత మాత్రాన దాన్ని మనం బంధించినట్టు అవుతుందా? ఎంతో ప్రేమగా దానికి పాలు పోస్తున్నాం, నీళ్లు పోస్తున్నాం, కాంపౌండ్ లోపల ఫ్రీగా తిరగడానికి స్వేచ్ఛనిస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంలో దీన్ని పెంచుకోవడం అని చెప్పేసి పోలీసు వాళ్ళు తెలియజేస్తున్నారు. అంద విషయమే పురీల. ఏమన్నాడు? ఈ కుక్కకి విషయం అర్థం కావట్లేదని చెప్తున్నాడు. ఇదంతా నీ వల్ల వచ్చిందిరా, నీ వల్ల. ఆనంద్ మీద ఎందుకు నన్ను అరుస్తున్నావు? నువ్వే కదా పందెం కాసింది. అందుకని తీసుకొచ్చి చంపేస్తాడా అంటే నువ్వు అనవసరంగా ఎందుకు? సమీర, అందరి ముందు మీ ఫాదర్తో గొడవపడదు, చాలా బాగోదు. చెప్తాను కదా. సరే, నువ్వు చెప్తున్నావు కాబట్టి. ఒరేయ్, నా ముందు నా కూతుర్ని కంట్రోల్ చేయకు. ఐ డోంట్ లైక్ ఇట్. కిడ్నాప్ చేసి పెంచుకోవడం అంటున్నారు, రేపు చంపేసి నెలలో దాచేసుకోవడం అంటారేమో. మీకేం కాదు సార్, నేనున్నాను. నువ్వున్నావు సరే, వాడు పోతేనే కదా మనకు కణిచిపోయేది. వాణ్ణి చంపి పుణ్యం కట్టుకునే మహానుభావుడు ఎక్కడి నుంచి వస్తాడు రా ఇప్పుడు? ఈ అటాక్కి నాకు ఎలాంటి సంబంధం లేదు. మూటల నుంచి పోతా ఉంది, కనపడట్లా. అరే, నేనైతేదా? నువ్వు ఇదంతా చేసేది నేను చూడలేను బంగారం. అయ్యా, అదంతా పోయేది నేను చూడలేను. ఎవరైనా పంపిస్తానో ఉండండి. ఉంగవనో ఎంగర్క సీసా కింద పడి పగిలిపోయినదే. ఏంటండి చిన్న పిల్లాడ్లా? ఆ పుంగవను ఆ సాంబార్ పప్పు పెడితే ఉళ్ళవి. ఇదినో 2 గంటల వరకు ఉంటే కుదరదు. మీరందరూ కూడి తినేస్తే నేను వెళ్ళి పాపని హాస్టల్ నుంచి తీసుకురావాలి. ఇప్పుడే టిఫిన్ తినిందే. అప్పుడప్పుడు పెండ్లమ్మాట కూడా ఇంటి ఉండి దేవరాజు, ఇంటి ఇడ్లీ కదా, ఇట్టే అరిగిపోతాయి. వాళ్ళెవరు? నా ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి వచ్చిండారు. బాగా క్లోజ్ అమ్మా. క్లోజ్. మీరండి కూడి తిందరు. నీకు నీ అన్న ఈడాస్వామి నాయుడికి మధ్యలో ఇద్దరు అన్నలున్నారు, నేనే చంపా. అందుకే 5 ఏళ్ళ నుంచి ఇంటికి కూడా పోలే. నీ ప్రాణం తెద్దామని పేరు మార్చుకుని పాలేర్లా పనిచేశా. తిరునాలు రోజు కత్తేసింది మా అన్న వీరస్వామి మీద కాదు, నీ మీదకే. తప్పించుకున్నావు. నా మీద చాలా కోపం దాచుకున్నావు నీ గుండెల్లో. ఇది దాచు. తీసుకుంట్రా. ఏంటి చూస్తున్నావు? మనం ఊహించినప్పుడు వచ్చేది సావు, ముహూర్తం పెట్టి చేసుకునేది పెండ్లి. నీ కూడా వెయ్యేనా? ఏంది వెయ్యి, ఆడెప్పుడైనా అడుగుతాడా? మోమట ఎక్కువ అడిగే, వెయ్యి. రొమ్మ నల్లా ఇరుకే. రాక్షసుడని అలావిడికి తప్ప ఇంట్లో అందరికి తెలుసు. ఆ ముసలాలతో సహా
చెప్పకండి. టేబుల్ మీద చాలా ఫోర్క్స్ ఉన్నాయి. మీరేంటి తినట్లేదు? చచ్చినోడి పక్కన కూర్చుని చచ్చింది ఎలా తినడం? డయాబెటీస్ కదమ్మా, డైటింగ్ చేస్తున్నాను. సరే, మీకు పెట్టినా. ఇంత ఆకలి పెట్టుకుని అడుగువేయింది. ముక్కలన్నీ అడిగేసేస్తే మేమేంది తినేదే? నీకు వేస్తా పోదుమా. నన్ను కూడా శవంతో భోజనం ఏంట్రా దరిద్రంగా. ఈ ముక్క నాకు కాదు, అక్కడ చెప్పండి. ఇలాంటి వాడిని పక్కన కూర్చోబెట్టుకుని భోజనం పెడుతున్నారు, చంపేయాలి అసలు. అదే పని చేశారు వాళ్ళు. మీరు చెప్పింది వాడికి అర్థం కాలేదు. జ్ఞానం అంటే అదేరా, చూసిన వాళ్ళు చెప్పలేరు, చూడని వాళ్ళకి తెలియదు.